గత రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫో వచ్చి చేరడంతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు చెందిన 6 గేట్లను ఎత్తి 58,800 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 695 అడుగులుగా ఉంది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి ఇన్ఫో 46,498 క్యూసెక్కులు రావడంతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలను తిలకించడంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. పేరు మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.